మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనములు. యేసయ్య నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ సమయంలో మరిన్ని సద్విషయాలు పరిశుద్ధ లేఖనముల ద్వారా ధ్యానించుకోవటానికి ప్రభు ఈ చక్కటి అవకాశాన్ని, ఆయన కృపను మనకు అనుగ్రహించారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో దేవుని వాక్యములో మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు రాజుగాను నాయకుడుగాను మనకు ముందుండి నడిచి గొప్ప కార్యాలు చేస్తాడని, మన పక్షాన యుద్ధం చేస్తాడని, మన అక్కర్లు తీరుస్తాడని, మన బాధలు తొలగిస్తాడని, మన హింసల్లో నుండి, మన ఇబ్బందుల్లో నుండి, మరి ఉరుల్లో నుండి, ఉచ్చుల్లో నుంచి విడిపించుటకు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ముందుండి రాజుగా నాయకుడుగా ఉండి నడిపిస్తాడని లేఖనాలు చదివిస్తున్నాయి. మీ యొక్క గ్రంథంలో మనం 2:13 చదువుతుంటే, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును అనే సత్యాన్ని మనం ఈ లేఖనంలో చూస్తున్నాం. మనం ఆరాధిస్తున్న యేసయ్య మనకు రాజుగా నాయకుడుగా ఉండి మనం ముందు నడుస్తూ అనేక గొప్ప కార్యాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేస్తాడని వాగ్దానపూర్వకంగా ఈ చక్కటి విషయాన్ని, లేఖన భాగాన్ని మనకు బయలుపరిచి ఉన్నారు. మనం ఆరాధిస్తున్న దేవుడు మరి మన పితరుల దినాల్లో ఇశ్రాయేలు పక్షమున ఐగుప్తు బానిసత్వంలో మన పితరులు మరి బానిసత్వం నలిగిపోతూ మగ్గిపోతూ హింసల గురై బాధలు వలయాల్లో చిక్కుకొని హింస పొందుతూ కష్టాలు అనుభవిస్తూ కన్నీళ్ల మధ్యలో కాపురాన్ని చేస్తూ చాలీ చాలి ఆహారం చేత వెట్టి చాకరి గురై మరి ముందు కొనసాగుతున్న ఆ రోజుల్లో ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవాతి దేవుడు వాళ్ళ కన్నీళ్లను, వాళ్ళ బాధను, వాళ్ళ హింసను చూసి దిగివచ్చిన దేవుడు నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళ విమోచించి విడుదల కలుగు చేసి వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళ కష్టాలు తొలగించి హింసలు బాధలు తొలగించి విడిపించిన దేవుడు వారికి ముందుగా 14 నిర్గమాకాండములు మనం చూస్తుంటే ఎర్ర సముద్ర మార్గములో దేవాతి దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవాతి దేవుడు వారికి ముందుగా నడిచి ఆరిని నేల మీద వారు నడిపించినట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం. వారు ముందుగా నడుస్తున్న దేవాతి దేవుడు ఎర్ర సముద్ర మార్గం గుండా వారు ముందుగా నడుస్తూ ఎన్నెన్నో గొప్ప కార్యాలు, శత్రువులు వారికి సమీపించకుండా వెనక వైపుకు వచ్చి నిలిచి ఉన్న దేవుడు అనేక గొప్ప కార్యాలు చేస్తూ నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మన జీవితాల్లో కూడా యేసు రక్తం చేత కడగబడిన మన అనుభవాల్లో కూడా మనకు ముందుండి, మనకు నాయకుడుగా ఉండి, మనకు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా మనకు ముందుండి నడిపిస్తూ అనేక ఊహకు మించిన కార్యాలు మన జీవితాల్లో చేసి చూపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. ముందుండి నడిపించిన దేవాతి దేవుడు ఆ నిర్గమాకాండం మరి అధ్యాయంలోనే 25 మనం చదువుతూ వస్తుంటే, ఆయన మరి ఇశ్రాయేల్ పక్షమున యెహోవా రాజైన దేవాతి దేవుడు, నాయకుడైన దేవాతి దేవుడు, సృష్టికర్తైన దేవాతి దేవుడు వాళ్ళ ముందుండి శత్రువులతో యుద్ధము చేసి వారి పక్షమున ఒక గొప్ప జయమును అనుగ్రహించటమే కాకుండా శత్రు సమూహాలు చెప్తున్నారు యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడు గనక మనకు వెనక్కి వెళ్ళిపోదాం, మనకు జయము కలగదని వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా ఆ సముద్రములో వాళ్ళు సమూల ధ్వంసం, సమూల నాశనమైనట్టుగా చనిపోయినట్టుగా లేఖనాల్లో మనం ధ్యానం చేస్తున్నాం. మన ముందుండి నడిపిస్తున్న దేవాతి దేవుడు మరి శత్రువులు అతమార్చి ఇజ్రాయేల్ గొప్ప జయమిచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి అనేక గొప్ప కార్యం వాళ్ళ జీవితాల్లో చేస్తూ ప్రియులారా, అరణ్య యాత్రలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు, చేదైన అనుభవాల్ని మధురంగా మార్చిన దేవుడు, ఆకలేస్తే మన్నాను కురిపించిన దేవుడు, దాహమేస్తే చెకుముకి రాతి బండను చీల్చి మరి దాహం తీర్చిన దేవాతి దేవుడు రాజుగా నాయకుడుగా, ప్రభులకు ప్రభువుగా, రాజులకు రాజుగా వారి ముందు ముందుండి నడిపించిన దేవాతి దేవుడు క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మన ముందుండి కూడా నడిపిస్తూ అనేక బాధల్లో నుండి, కన్నీళ్లలో నుండి, కలవరాల మధ్యలో నుండి, దుఃఖ సాగరాల్లో నుండి విడిపించడమే కాకుండా మన అక్కర్లు తీర్చి, మన అవసరాలు తీర్చి ఉన్నతమైన అనుభవాలు నడిపించుటకు పరలోకమును వీడి భూలోకం
స్వర్గానికి అరుదించిన వాడు, మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన మన ముందు నడుస్తూ రాజుగా నాయకుడిగా ఉండి నడిపిస్తూ ఆయన ఎన్నెన్నో ఊహకమించిన కార్యాలు చేస్తాడని లేఖన భాగాల్లో మనం చదువుతూ వస్తున్నాం. అలాగే మన నిర్గమకాండం 13వ అధ్యాయంలో కూడా మనం చూస్తుంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు వారికి ముందుండి నడిపిస్తూ ఉన్నప్పటికీ ఇశ్రాయిలు ప్రజలు ఆ 13వ అధ్యాయం 21వ వాక్యంలో చదివితే ఇశ్రాయిలు ప్రజలు దేవుని అందు విశ్వాసం ఉంచలేదు అని లేఖనంలో మనం చదువుతాం. కనుక అలాగే మనం కాకుండా కొత్త నిబంధన ఇశ్రాయిలు ప్రజలమైన మనం ఎన్నెన్నో గొప్ప కార్యాలు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, భీకరమైన కార్యాలు, ఊహకుమించిన కార్యాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన పాడి పంట పట్ల, వ్యవసాయం పట్ల, వ్యాపారాల పట్ల, ఉద్యోగాల పట్ల అనేక అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక్రియలు మన ముందుండి రాజుగా నాయకుడిగా చేయుచున్న దేవాతి దేవుని యందు మనము దృఢమైన విశ్వాసం ఉంచినప్పుడు, మన పితరులు విశ్వాసం ఉంచలేదు గనక అరణ్యములోని ఆకుల్లాగా రాలిపోయినట్టుగా, మిశ్రిత జనాన్ని రాల్చినట్లుగా మనం లేఖనాల్లో చదువుతాం. కనుక అలా కాకుండా వాళ్ళు విశ్వాసం ఉంచలేదు గనక ఆ విధంగా అంతరించిపోయారు. మనము దేవుని యందు దృఢమైన విశ్వాసం ఉంచి నిశ్చలమైన విశ్వాసముతో, బలమైన విశ్వాసముతో ప్రభు మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆయన ప్రజలమైన మనం జీవిత దినములన్నిట విశ్వాసం ఉంచిన వారు ఆయనకి ఇష్టులని, ఆయనకి ఇష్టులైన వారుగా పక్షాన వారు పక్షాన యుద్ధం చేస్తాడని లేఖనాలు చెప్తున్నట్లుగా అనేక విషయాలు ప్రభు మన పక్షాల చేయాలని ఉద్దేశించి చక్కటి విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. అలాగే మనం యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో మనం చదువుతుంటే మనం ఆరాధిస్తున్న రాజు, మనం ఆరాధించుకుంటున్న నాయకుడైన దేవాతి దేవుడు, సృష్టికర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నింటినీ కూడా సరళం చేస్తానని, సదును చేస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. మనకు ముందుగా వెళుచున్న రాజు, మనకు ముందుగా వెళుచున్న నాయకుడు, మనకు ఉన్న మన ముందున్న కష్టాలు, మనకున్న మెట్ట స్థలములన్నీ, మెట్టగా ఉన్న స్థలములన్నీ సరళము చేస్తాను, సదును చేస్తానంటే గడ్డు సమస్యలన్నింటినీ తొలగిస్తానని, తీరని వేదనలన్నింటినీ తొలగిస్తానని, మీ అంగలార్పు నాట్యంగా మారుస్తానని, మీ దుఃఖ వస్త్రం తొలగించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసే దేవుడు, రాజైన నాయకుడైన దేవాతి దేవుడు మనకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలములు, ఎత్తైన అనుభవాల్ని, ఎక్కలేని మనకు జరగవు, ఇక ఈ కార్యం మన పట్ల జరగవు అని గూఢమైన సంగతులు, కార్యములు కూడా మన పక్షమై మన రాజు, మా నాయకుడైన యేసయ్య ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయటానికి మనకు ముందుగా వెళ్ళొచ్చు, మన ముందు ఉన్న మెట్టగా ఉన్న స్థలములన్నింటినీ సదును భూమిగా మార్చి సునాయాసనంగా మన కార్యములన్నింటినీ సఫలీకృతం చేస్తానని ఈ లేఖన భాగాల్లో మనం ఈ చక్కటి విషయాలు చదువుతూ వస్తున్నాం. కనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మనం అనేక విషయాల్లో ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటే ఆకాశానికి భూమికి సృష్టికర్తైన దేవాతి దేవుడు మనకు ముందుగా వెళ్ళొచ్చు, ఆయన నడిపిస్తూ రాజుగా నాయకుడిగా ఉండి ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయటమే కాకుండా, మన కన్నీళ్లు తుడవటమే కాకుండా, మన బాధలన్నింటిలోంచి విడిపించటమే కాకుండా, మన హింసలన్నింటిలోంచి మరి తప్పించి విడిపించటమే కాకుండా, ఒక ఉన్నతమైన సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభులు వారు మన కలుగు చేస్తాడనే సంగతి ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. బైబిల్ గ్రంథములో అబ్రహాము గారు కుమారుడైన ఇస్సాకుకి ప్రిలారా మనం బైబిల్లో చూస్తుంటే 24వ అధ్యాయం 7వ వాక్యంలో మన బైబిల్ గ్రంథంలో చదువుతూ వస్తుంటే ప్రిలారా చక్కటి విషయాలు మనకు బైబిల్లో బయలుపరచబడతాయి. తన కుమారుడైన ఇస్సాకుకు యుక్త వయసు వచ్చినప్పుడు తన కుమారుడికి పెళ్లి చేయాలని, పెళ్లి కుమార్తెని తీసుకురమ్మని ప్రియ ఎలియాజర్ని, ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్ని పంపించినప్పుడు ప్రియులారా లేఖనాల్లో మనం చదువుతుంటే ఆయన పంపించడం జరిగినప్పుడు మరి ఎక్కడికి పోమంటాం, ఎక్కడికి వెళ్ళమంటాం ఎలియా జరుగుతుంటే అక్కడ చక్కటి మాట మరి అబ్రాము ఎలియాజర్తో చెప్తున్నాడు, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చిదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును అని లేఖనాలు చూస్తున్నాం. నా దేవాతి దేవుడు పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకురావచ్చు నిమిత్తమై ఎలియాజరుకు ముందు నడిచిన దేవాతి దేవుడు, ఎలియాజరుకు ముందు నడిచిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, నాయకుడైన దేవాతి దేవుడు ఎలియాజర్ని తిన్నగా సరి అయిన మార్గంలో నడిపించి ఇస్సాకు
అబ్రహాము కుమారుడిని ఇస్సాకుకి పెళ్లి కుమార్తెని తీసుకురావటానికి మార్గములు సరళం చేసిన దేవాతి దేవుడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన మార్గాల్లో కూడా మనకు తోడై ఉండి మన ముందు నడుస్తూ మన మార్గాలన్నీ సరళం చేసి చక్కని బాటలో చక్కని త్రోవలో మన చక్కని మార్గాల్లో నడిపించి మన అవసరతలన్నీ తీర్చే దేవుడు, రాజుగా నాయకుడిగా యజమానుడిగా పోషకుడిగా సంరక్షకుడిగా కాపరిగా ఉండి మన ముందు నడిపిస్తూ మన కార్యాలు సఫలీకృతం చేస్తాడని ఈ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఆయన మనకు రాజయ్యుండి నాయకుడిగా ఉండి ముందుగా నడుస్తాడని వాగ్దానం చేసిన దేవుడు మన బాధలన్నింటిలోంచి విడిపించి కష్టాలన్నింటిలోంచి విడిపించి శ్రమల వలయాల్లోంచి సమస్యల వలయాల్లోంచి చిక్కుకున్న ప్రతి చిక్కు సమస్యలోంచి విడుదల కలుగు చేసి నెమ్మదిని క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించిన నిమిత్తమై రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవాతి దేవుడు మనకు ముందుగా వెళ్ళొచ్చు, మన పక్షాన మన శత్రువులతో యుద్ధం చేసి మనకు గొప్ప జయాన్ని నెమ్మదిని క్షేమాన్ని కలుగు చేయటమే కాకుండా యుగ యుగాలు తరతరాలు కూడా మనతో ఆయన సహజీవనం చేస్తారని లేఖనం చెప్తుంది. అట్లాంటి అనుభవాల్లో ఆయన మనకు బ్రతుకు దినములన్నిట మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా ఉండి నాయకుడుగా ఉండి మనల్ని మన కుటుంబాన్ని నడిపించాలని కోరుకుంటూ ఈ మాటల ద్వారా అనేకులకు ఓ గొప్ప నెమ్మది క్షేమం ఆరోగ్యం బాధల్లోంచి విడుదల పొందాలని హింసల్లోంచి కష్టాల్లోంచి కన్నీళ్ళలోంచి విడుదల పొందాలని ఉద్దేశించిన దేవుడు రాజైన యేసయ్య నాయకుడైన దేవాతి దేవుడు మనకు ముందుగా వెళ్ళి మన కార్యములన్నింటినీ సఫలీకృతం చేసి ఓ గొప్ప నెమ్మదిని క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక, నెమ్మది కలుగు చేయునుగాక, ఆశీర్వాదానికి ఆశీర్వాదపు వనరుల చేత నింపి ఉన్నతమైన అనుభవాలు నడిపిస్తూ ఇస్సాకు కొరకు పెళ్లి కుమార్తెని తీసుకొచ్చినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఆగమనం కొరకు మనం అందరం కూడా క్రొత్త నిబంధన వధువు సంఘముగా సిద్ధపరిచి ఆయన రాకడకు రాజ్యానికి ఆయత్తపరచునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపగల దేవ, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభు ఈ చక్కటి మాటల చేత మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. ప్రభు ఆశీర్వాదకరమైన మాటలు తెలియపరుస్తూ వచ్చారు. రాజుగాను నాయకుడుగా మాకు ముందుండి నడుస్తానని వాగ్దానం ఇచ్చిన నీవు ఇస్రాయేల్కు ముందుండి శత్రువులతో యుద్ధం చేసి ఒక గొప్ప జయం అనుగ్రహించిన గొప్ప దేవుడు అయ్యా తండ్రి, వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ బాధలు వాళ్ళ హింసల్లోంచి విడిపించి వాళ్ళ కన్నీటి నాట్యంగా మార్చిన గొప్ప దేవుడు, రాజువుగా నాయకుడుగా మా ముందు నడిపించబడతారని నడిపిస్తానని ఈ రీతిగా ఈ సమయంలో ఈ సందేశము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు. నిశ్చయముగా ప్రభువా క్రొత్త నిబంధన ఇస్రాయిల్ ప్రజలమైన మా ముందు రాజుగా నాయకుడుగా నడుస్తూ మా అక్కర్లు తీరుస్తూ మా అవసరాలు తీరుస్తూ ఉన్నతమైన అనుభవాల్లో మమ్మల్ని వెంబడిస్తున్న మా కుటుంబాల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. వాళ్ళ పాడి విషయంలో, పంట విషయంలో, వ్యవసాయంలో, రంగంలో, ఉద్యోగంలో, వ్యాపారాల్లో తోడై ఉండి ముందుగా మీరు నడిపిస్తూ రాజుగా నాయకుడిగా నడిపిస్తూ మా బిడ్డలకు ఒక గొప్ప ఆశీర్వాదము, దీవెన, నెమ్మది, క్షేమం కలుగు చేయమని వేడుకుంటున్నాను. ప్రభువానికి స్తోత్రాలు. అలాగే మాకు రాజుగా నాయకుడిగా మా ముందు నడుస్తున్న నీవు మెట్టగా ఉన్న స్థలములన్నింటినీ సదును చేసి సరాలము చేసి గడ్డు సమస్యలు చిక్కు సమస్యల నుంచి విడిపించి నీ ప్రజలమైన మాకు నెమ్మదిని క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని కలుగు చేస్తానని ప్రభు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వినుచున్న అనేకుల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి బాధల్లోంచి విడిపించి నెమ్మదిని కలుగు చేసి క్షేమాన్ని కలుగు చేసి ఉన్నతమైన రాజ్యానికి రాకడకు సిద్ధపరచమని మా కుటుంబాలన్నింటినీ బహుగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ రాజుగా నాయకుడిగా మా ముందు నడిపిస్తూ మా అక్కర్లు తీరుస్తూ మా అవసరాలు తీరుస్తూ మీ ఉన్నతమైన అనుభవాలు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మమ్మల్ని అందరినీ మీరు అక్కడ ఆగమనానికి సిద్ధపరిచి మీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడే బిడలముగా ప్రయాసపడే సేవకులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని రాజుగా నాయకుడిగా మాకు ముందుండి మా కార్యములన్నింటినీ సఫలీకృతం చేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రతి కుటుంబాన్ని అత్యధికమైన దీవుల చేత నింపుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు అందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్.
అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. అనేక సందేశముల ద్వారా ప్రభు మన బలపరచాలని ఉద్దేశించిన వాడై దేవాది దేవుడు ఈ యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి, అనేకులకు మీరు ఈ సందేశాలు గ్రూపుల ద్వారా పంపించండి. ప్రభు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండార్లుగా దీవించునుగాక. ఆమేన్.